వంశక్తి గురుపాదశరణం శ్రీపాదశరణం నేను సృష్టి పుస్తక రచయిత చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను నేను ఒక సందేశం ఇవ్వాలని అనుకున్నాను చంద్ర సందేశం ఈరోజు తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు వారం బుధవారం ఇప్పుడు మనం మన సమాజంలో ఎవరిని చూసినా ఈ టపాకాయలు కాల్చడం అదే టపాసులు కాల్చడం బాణాసంచా పేల్చడం ఇది విరివిగా పెరిగిపోయింది ఒక మనిషి పుడితే కానీ చనిపోతే కానీ ఒక రాజకీయాల్లో గెలిచినా కానీ ఒకవేళ గుడిలో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ వేడుకలు జరిగినా కానీ ప్రతిదానికి ప్రతిదానికి బాణసంచా పేల్చడం టపాసులు కాల్చడం ఒక నాగరికతగా మారిపోయింది కానీ పెళ్ళిళ్ళు చేసుకునే సమయాల్లో కూడా ఈ ముహూర్తాల సమయంలో ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు వాళ్ళని ఆహ్వానించడానికి కానీ ఇలా ప్రతిదానికి దేనికి పడితే దానికి ఈ టపాసులు కాల్చడం బాణ పేల్చడం అనేది చాలా విరివిగా పెరిగిపోయింది ఇది ఎంతవరకు న్యాయం అని చూస్తే ఇది సమాజ విద్రోహ చర్య అన్నది సమాజం తెలుసుకోవడం లేదు కాబట్టి నా సందేశం ఏమంటే మన సమాజం మంచి సమాజంగా నవ సమాజంగా సమ సమాజంగా సంతోషమైన సమాజంగా మారాలంటే మనం ఈ బాణాసంచ ఈ టపాసులు టపాకాయలు కాల్చడం పేల్చడం వాటిని సమర్థించడం ఇలాంటివి వాటిని మనం ఇలాంటి అలవాట్లకు కానీ ఇలాంటి నాగరికతకు మనం ముందుకు పోవడం కానీ మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఈ సందేశాన్ని విని మీరు మన స్వ సొంత వాళ్ళు కానీ ఎవరైనా స్నేహితులు కానీ చనిపోతే మరణించిపోతే వారికి బాణాసంచా పేల్చడం అదేలాగా గుడిలో వేడుకలు జరిగినా కానీ బాణాసంచా పేల్చడం రాజకీయాలలో గెలిచినా కానీ ఇలాంటివన్నీ మానేస్తే చాలా మంచిది ఇది రాను రాను రాజుగురం గాడిదైనట్లు ఇది దీని పోకడ ఎలా ఉంటుందంటే విద్రోహ చర్యలకు బాంబులు పేల్చడం తుపాకులు కాల్చడం ఇలాంటివి ఇలాంటి వాటికి దారి తీస్తుంది కాబట్టి దయచేసి ప్రతివారు కూడా ఈ సందేశాన్ని విని టపాయలు టపాసులు సంచ పేల్చడం కాల్చడం వంటి నాగరికత నుండి మారాలని నేను కోరుతున్నాను ఓం శక్తి ఓంశక్తి